జబ్బులన్నిటికీ కారణం ఒక్కటే ఆ కారణం ఏంటో చెప్తాయినండి ఇది అమ్మమ్మ తాతయ్య మనకి థియరిటికల్గా తెలియకపోయినా ప్రాక్టికల్గా తెలిసి చేసిన వ్యవహారం నేను చిన్న మాట చెప్పిన ఆ రోజు గడ్డలు ఏర్పడితే ఒంటికి గడ్డలు ఏర్పడితే పెద్దవాళ్ళని అడగండి చెప్తారు మీకు మట్టి తీసి గడ్డ మీద మట్టి పూసిన రోజులు ఆనాడు ఉండేవి ఇంకొకటి నాకు గేదెల రొచ్చు పెండ అవి తీసి చేతులు వచ్చిన వచ్చిన పూస్తే ఒక వారం రోజులు పూసుకొని తగ్గుద్దు అని చెప్పడం గ్రామాల్లో అలవాటు ఉంది ఇంట్లో ఇంగు ఉండేది కడుపులో నొప్పి అనీజీ ఉంటే కొంచెం ఇంగు వేసుకోరా అంటాం గుర్తుంది ఇంట్లో వాము ఉండేది వామ అంటాం వాము అంటాం ఆ కడుపుల నొప్పిగా ఉందంటే కాస్త వాము వేసుకున్నా తగ్గుద్దులే అని చెప్పడం గుర్తుంది అట్లాగే నెలకు రెండు నెలకోన నాకు కరెక్ట్గా ఇప్పుడు గుర్తురావట్లేదు కానీ అప్పుడప్పుడు అమ్మ ఆముదం తాగించడం గుర్తుంది ఆముదం తాగించిన రోజు చింతపండు రసం పెట్టి తాగండి విరోచనాలు అయితే అంటాం గుర్తుంది పిల్లలకి ఇబ్బందులు రాకుండా ఉండాలని చేసినటువంటి జాగ్రత్తలన్నీ అట్లాగే ఆహారంలో తాతయ్యతోటో నాన్నతోటో పెదనాన్నతోటో కలిసి పొలానికి వెళితే ఆయన ఓస బియ్యం కొట్టి పెట్టడం గుర్తుంది జొన్న కంకులు లేత కంకులు కొట్టి ఓస బియ్యం తింటావురా అని పచ్చి చెన్న కాయలు తినటం గుర్తుంది జొన్న చేనిపోతే కింద దోసకాయలు అక్కడే అక్కడక్కడ అక్కడక్కడ ఉండే రేగి చెట్ల కాయలు ఎరుకొని తినడం గుర్తుంది పచ్చివి తినే ఛాన్స్ ఉంది ఇవన్నీ మన జీవితాల నుంచి పక్కకి వెళ్ళిపోయింది ఇవి గుర్తు చేసుకోవటం మాత్రమే వాళ్ళు మిగిలింది అందుకే మళ్ళీ రిపీట్ చేస్తాను జబ్బులకు కారణం ఒక్కటే ఆ ఒకటి ఏమిటది ఏమిటంటే ఎవరైతే సహజమైన ఆహారాన్ని తీసుకోరో సహజమైన జీవన విధానంలో ఉండరో ఈ రెండు కారణాల వల్ల వాళ్ళ శరీరాల్లో కెమికల్ వేస్ట్ అక్యుమిలేట్ అవుతుంది రసాయనిక మలిన పదార్థం పేరుకుంటుంది లేదా మురికి పేరుకుపోతుంది బట్టలు మురికి అయిపోయినాయి అంటామే అలా లోపల మురికి పేరుకుంటుంది ఎవరి జీవకణాల్లో అయితే రసాయనిక మలినం అంతా ఎక్కువలేట్ అయి ఉంటుందో వాళ్ళ జీవకణాల లోపల ఉండేటువంటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎన్విరాన్మెంట్ అంతా బాగోలేదండి పొల్యూట్ అయింది ఎక్కడా బయట 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 అంతా శుభ్రంగా ఉండాలి కానీ నిజానికి నువ్వు ఉన్న స్థలం ఏంటో తెలుసా బయట 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 వాస్తవ్యం కావచ్చు కానీ అంతకంటే ముఖ్యమైనది నువ్వు ఉన్న స్థలం ఇది నీ దేవాలయం ఇది నీ గుడి ఇది లోపల ఉన్నావు దీని ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయితే మన వాళ్ళ భాషలో చెప్పాలంటే లోపల మెయింటైన్ అయ్యే హోమియోస్థాసిస్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ కోల్పోతుంది హోమియోస్టాసిస్ బ్యాలెన్స్ పోయినప్పుడు ఏమవుతుంది ఏదో ఒక రెగ్యులారిటీ వస్తుంది దాని పేరు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు పక్షవాతం కావచ్చు అటాక్ కావచ్చు మనం చెప్పుకునేటువంటి సవాలక్ష జబ్బులు ఏదో ఒక పేరు కావచ్చు ఏదో ఒకటి వస్తుంది రావడానికి కారణం ఏంటి ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్సే లోపల ఏర్పడిన ఇంబ్యాలెన్సే లోపల ఇంబ్యాలెన్స్ ఎందుకు ఏర్పడింది లోపల రసాయనిక వ్యర్థం పేరుకుపోవడం వల్లే లోపల రసాయనిక వ్యర్థం ఎందుకు పేరుకుంది జీవన విధానంలోని లోపం వలనే అందుకే మనవాళ్ళు మూడు రకాలుగా జబ్బుల్ని వర్గీకరించారు ఒకటి డిజనరేటివ్ డిజార్డర్స్ రెండు సైకోసొమాటిక్ డిజార్డర్స్ మూడు ఆటోయిమ్యూన్ డిజార్డర్స్ వీటి కేటగిరీలోనే నూటికి తొంభై జబ్బుల్ని చేర్చేశారు వీటన్నిటినీ ఒక పేరు పెట్టారు మనవాళ్ళు ఏమని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని తెలిపాలా ఆధునిక వైద్యశాస్త్రం ఇవాళ మనుషుల్ని ఆరోగ్యంగా బతకండి అని చెప్పడానికి సశాస్త్రీయంగా ప్రూవ్ చేసి ఎంత సిద్ధంగా ఉందంటే ఎవరు మందిస్తే వాళ్ళని శాస్త్రీయత అనకండి సైన్స్ అనకండి సైన్స్ అది సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే చేయొచ్చు ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కానీ అభివృద్ధి అయిన సైన్స్ ఏం చెప్తుందంటే మొత్తం జబ్బుల్లో తొంభై జబ్బులు ఈ మూడు కేటగిరీలోకి వస్తాయి ఈ మూడు కేటగిరీలో కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మాత్రమే జీవన విధానంలోని పొరపాట్ల వల్ల వచ్చే జబ్బులు మరి పోవాలంటే ఏం చేయాలి ఆ పొరపాట్లు సరి చేసుకోండి పోతాయి అట్లా కాదు నేను మందు తింటానండి అయితే పోదు మందు తింటే జబ్బు తగ్గదు ఏ ఒక జబ్బు పేరు చెప్పండి షుగర్ మందు తింటే తగ్గదు అందుకే డాక్టర్ గారు ఏం చెప్తారంటే లైఫ్ అంతా మందులు వాడు అంటారు లైఫ్ అంతా మందులు వాడాల్సిన జబ్బు అనమాట ఇది అని పొరపాటు పడతాం మనం కానీ డాక్టర్ గారు ఉద్దేశం ఏంటంటే మా మందులతో జబ్బు తగ్గదయా అని అట్లా అనలేదా ఆయన అండి ఎందుకంటే మనిషికి బొట్టు పెట్టి చెప్తాడా ఏంటి అని చెప్పాడా లేదా టాబ్లెట్లు వేసుకుంటే షుగర్ తగ్గదయా లైఫ్ అంతా వాడాల్సిందే అన్నాడు ఒక టాబ్లెట్ ఇచ్చాగారా ఒకటిచ్చాడు రెండు సంవత్సరాల తర్వాత రెండు వల ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మధ్యలో చిన్న పిల్లవల ఇంకా నాలుగేళ్ల తర్వాత తీసేసి ఇన్సులిన్ పెట్టా అంటే ఆయన సూటిగా చెప్తున్నారు మీకు షుగర్ అనేది మందులతో తగ్గదయా మందులు అనవసరం అని చెప్తున్నారు పైగా మీకు డైట్ షీట్ ఇస్తున్నారు ఆ ఫైలు చూసుకోండి వెనక్కుంటుంది ప్రతి డాక్టర్ ఇస్తున్నాడు మనం ఆ ఫైల్ వెనక వెనకబెడుతున్నాం ఆయన మందులు ముందే ఇస్తున్నాం ఆ మందులు శనగపప్పు తిన్నట్టు బఠానీలు తిన్నట్టు ఇంత తిన్నా షుగర్ తగ్గే ప్రశ్న లేదు షుగర్ కాదు బీపీ అంతే బీపీ కాదు థైరాయిడ్ అంతే థైరాయిడ్ కాదు సోరియాసిస్ అంతే అది కాదు ఆ తొంభై రకాల జబ్బులు అంతే మరి మందులు ఏం చేస్తున్నాయి మందులు తాత్కాలికంగా రక్షించాలని చూస్తున్నాయి ఆపదలు ఆదుకోవాలని చూస్తున్నాయి కారు కాలు ఇరిగిపోయినప్పుడు కర్ర పట్టుకున్నట్టుగా ఇబ్బంది వచ్చినప్పుడు మందులు మనకు సపోర్ట్ చేస్తున్నాయి కర్రని కాలనుకుంటే అనుకుంటే జీవితాంతం కర్ర మీద ఆధారపడి అంతే కర్ర ఎప్పటికీ కాలు కాదు మందు ఎప్పటికీ జబ్బును తగ్గించదు జబ్బుకు కారణాన్ని తొలగిస్తే మాత్రమే జబ్బు తొలగిపోతుంది నా కాలు మీద మీరు రాయిబెట్టి బూటు కాలు పెట్టి తొక్కుతూ నెబ్బుడుతుంటే నెబ్బుడుతుంది సార్ అంటే అయితే పెయిన్ కిల్లర్ వేసుకో పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏం జరుగుతుంది లోపలికి వెళ్ళి నొప్పి తెలియని పొజిషన్ని గ్యాంగ్లియన్స్ని బ్లాక్ చేస్తుంది పారాసింపతిక్ నర్వస్ సిస్టానికి నొప్పి నెప్పి అనేది తెలియకుండా అది బ్లాక్ చేస్తుంది నాకు నొప్పి తెలియదు కానీ మందు ఫవర్ అయిపోగానే నొప్పి తెలియదా నా నొప్పి లేకుండా పోవాలంటే ఏం చేయాలి మీరు మీ బూటుకాలు నా కాలు మీద నుంచి తీయాలి అంటే కారణాన్ని తొలగించకుండా పరిష్కారం పేరుతో టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ ఏంటంటే అది దేవుడితో సమానం అప్పుడప్పుడు దండం పెట్టి అప్పుడప్పుడు వేసుకోవాల్సిన టాబ్లెట్ మాత్రమే సహకరించేది మాత్రమే అదే నువ్వు కాదు నువ్వు వేరు అది వేరు ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి ఫారెన్ మెటీరియల్ మన శరీరాల్లో పేరుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఫారెన్ మ్యాటర్ ఎలా పేరుకుంటుందో రెండు విషయాలు చెప్తాను చూడండి ఒకటి ఉపయోగపడని ఆహారం తీసుకుంటే ఫారెన్ మ్యాటర్ పేరుకుంటుంది నేను దాని వివరాల్లోకి వెళ్తాను ఒక్క మాటలో చెప్తాను ఉపయోగపడని ఆహారం అంటే రసాయనిక పదార్థాలు అన్నీ వాడుతున్నారు కదా అవన్నీ వాడే ఫుడ్ కావచ్చు లేదా ఉడికిందే 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 తింటాం కూడా జబ్బుకు మూలమే అమెరికన్ ఒక సొసైటీ రీచెర్చ్లో ఒక అంశాన్ని తేల్చింది ఏంటంటే ప్ర ప్రపంచ ప్రజలలో అతిపెద్ద దురలవాటు ఏది అని వాళ్ళు రిచర్చ్ చేసి ఫైనల్ ఏం చేశారంటే ఉడికిన ఆహారం తింటామని తెలిచారు మానుకోలేని అతిపెద్ద దురలవాటుగా మారిపోయింది ఏంటి ప్రజల్లో అంటే ఉడికిన ఆహారం తింటాం అంటే ఈ భూమి మీద ఆ ప్రకృతి సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవి ఉడికిన ఆహారం తిందో చూడండి ఆశ్చర్యం మీరు ఎతకండి ఒక లక్ష జీవులు నేను సెలెక్ట్ చేస్తే ఒక్కటి కూడా ఉడికిన ఆహారం తిందు అన్నీ పచ్చి ఆహారాలు తింటాయి కానీ మనిషి విచిత్రంగా ఎప్పుడు తిన్నాడో తెలియదు కానీ మొదలెట్టి చివరికి చివరికి ఎక్కడికి తెచ్చాడంటే అసలు యాభై ఏళ్లలో నువ్వు ఉడికిన ఆహారం ఏ రోజు తినలేదు బాబు అని నన్ను అడిగితే అసలు నా దగ్గర ఆన్సర్ ఉండదు నేను ఎప్పుడు అవును ఎప్పుడు ఉడికిందే తిన్నా పొద్దున టిఫిన్ ఉడికిందే మధ్యాహ్నం ఉడికిందే రాత్రి ఉడికిందే ఈ ఉడికిందే ఉడికిందే తినటం దేనికి దారి తీస్తుంది సహజమైనటువంటి జీవం జవం వాల్యూస్ తింటూ ఉండకపోవటం వల్ల అది ఫారెన్ మెటీరియల్ గా ఎక్యుమిలేట్ అవుతుంది జబ్బులకు మూలం అవుతుంది మరి ఎట్లా కొట్లా బతికిపోతున్నాం కదా ఎందుకు బతికిపోతున్నామంటే బాడీలో నిన్ను బతికించడానికి కావాల్సిన ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ అని అనేకం ఈ ప్రకృతి ఏర్పరచు ఉండటం వల్ల అది సాధ్యమైనంతగా నిన్ను బతికించడానికి ట్రై చేస్తుంటే ఎట్టగొట్ట బతికిపోతున్నావు దానికి కూడా సాధ్యం కానప్పుడు నీకు షుగర్ వస్తుంది బీపీ వస్తుంది థైరాయిడ్ వస్తుంది అల్సర్ వస్తుంది గర్భసంచి సమస్యలు వస్తున్నాయి ఇంకా చాలా చాలా లీస్ట్ అంతా వస్తుంది మిత్రుల ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారం ప్రకృతిని అనుసరించి అనేక జబ్బుల్ని తగ్గించుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది యోగ విద్యాలయం అనేక సంవత్సరాలుగా మీ దృష్టి తెస్తూ ఉంది ఇవాళ పాలేరు నుంచి రాము అనే తమ్ముడు వచ్చాడు ఆయన నడుముల్లో బాగా విపరీతమైన పెయిన్ చాలా కాలం భరించారు ప్రయత్నాలు చేశారు మెడికేషన్ కోసం ట్రై చేశారు అలాగే దీర్ఘకాలం దగ్గుతో బాధపడ్డారు అవన్నీ తన భార్య డాక్టర్గా వాళ్ళ వంటగది మందుల షాప్గా తనందరూ తాను తగ్గించుకున్నానండి అని చెప్పడానికి వచ్చారు ఆయన ఏం చేశారు ఆ నడుము నొప్పిపోవడానికి కానీ ఆ కిడ్నీలో బాధ పోవడానికి కానీ ఆ దగ్గు తగ్గిపోవడానికి కానీ ఏం చేశారు ఏం చేస్తే ఆయనకు రిలీఫ్ సాధ్యమైంది ఆవిడ భార్య డాక్టర్గా ఆవిడ ఆయన కోసం ఎలా కష్టపడింది వివరిస్తే అది వినడం ద్వారా ఎవరికైనా ఇళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉంటే మనం చేసుకుని బయటపడటానికి ప్రయత్నం చేసుకుందాం కదా కాబట్టి ఆ పాలేరు నుంచి వచ్చిన రాము గారి మాట్లాడిదాం నచ్చితే మనం కూడా ప్రాక్టీస్ చేద్దాం గుర్తుంచుకోండి ప్రకృతి మన సృష్టికర్త మనల్ని కన్నా అమ్మ ప్రకృతిని ఫాలో అవ్వడం ద్వారా అనేక సమస్యలను గెలవగలిగే ఛాన్సులు ప్రకృతి మనకి ఇచ్చింది రాము గారి మాట్లాడిందాం సార్ నమస్కారం నా పేరు రాము పాలేరు నుంచి వచ్చాను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నాకు కిడ్నీ పెయిన్ వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే సెవెంటీన్ ఎంఎం ఉన్నదని నాకు చెప్పారు దానివల్ల కిడ్నీ పెయిన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నేను వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను లాస్ట్కి డాక్టర్ గారు ఏమన్నారంటే బాబు కిడ్నీ తీసేయాలన్నారు అప్పుడు నేను ఇంటికి వచ్చాను అన్నారు తీసేయాలన్నారు అప్పుడు నేను ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పుకోకుండా ఇంట్లో కూర్చొని ఒక్కనే ఏదో బాధపడుతున్నాను మొబైల్ ఉంది కదా అని యూట్యూబ్ కొడుతుంటే డాక్టర్ గారు రామచంద్ర గారు వీడియోలు వచ్చినాయి చూశాను చూసిన తర్వాత ఇది కూడా మనం ఎందుకు ప్రయత్నించకూడదు అని నైట్ అంతా ఆలోచించి మార్నింగు ఉదయాన్న లేచి ఆశ్రమానికి వచ్చాను ఉదయానం ఆరు ఏడింటికల్లా ఇక్కడికి ఆశ్రమానికి వచ్చాను వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు నేను ఇంట్లోనే అది డాక్టర్ గారికి దగ్గరికి వచ్చి సలహాలు తీసుకొని ఇంటికే ఇంటికాడనే ఇక అన్నీ ప్ర ప్రయత్నించాను కొండపిండి జ్యూసు రణపాలు అది పొద్దున సాయంత్రము రెండు ఫోర్ థర్టీకి ఈవినింగు ఉదయం ఎయిట్ నైన్కి ఒక గ్లాసు కొండపిండి రెండు కంటిన్యూగా చేశాను గుడ్లు చికెను తర్వాత పాలు ఇవన్నీ బంద్ చేశాను అంటే పాల ప్యాకెట్లు అన్నీ బంద్ చేశాను ప్లస్ ఈ గాంధీ ఉప్పు వాడాను మామూలుగా ఉప్పు అయితే దొరకలేదు అసలు నేను దానికి ముట్టుకోలేదు ఇవన్నీ సహజంగా మొత్తం ప్రయత్నించాను ఇప్పుడు నేను వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే జస్ట్ వన్ మంత్లోనే రిజల్ట్ వచ్చింది నాకు బాగా వచ్చేది ఎలా అంటే రోజు నైట్ పడుకో అసలు మామూలుగా కాదు చెస్ట్ పెయిన్ వచ్చేది ఆయసం వచ్చేది చాలా బాధపడేది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా మెడిసిన్ ఇచ్చిన చేతికి ఇంజక్షన్ అస్సలు తగ్గలేదు ప్లస్ ఇప్పుడు నేను ఒక్క నెల రోజులనే డాక్టర్ దగ్గర డాక్టర్ గారు చెప్పినట్టు చేశాను డాక్టర్ రామచంద్ర గారు చెప్పినట్టు చేశాను ఇప్పుడు నేను వన్ మంత్లోనే నేను రిక్వైర్ అయ్యాను నాకు దగ్గు లేదు ప్లస్ ఇప్పుడు నాకు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నుంచి నేను హాస్పిటల్ కనే ముచ్చటం లేదు ప్లస్ నేను ఇప్పుడు హెల్దీగా ఉన్నాను అదే మాట డాక్టర్ గారితో పంచుకుందామని నేను వచ్చాను నమస్కారం